హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజున లోకానికి ఆదిగురువైన వ్యాస మహర్షి జన్మదినం. అందువలనే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని పిలుస్తారు. ఈయన వేదకాలం నాటి సంస్కృతినంతటిని 4 వేదాలలో సంకలనం చేసి ప్రపంచానికి అందించి వేదవ్యాసినిగా పేర్గాంచారు. అలాగే పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని వినాయకుని సహాయంతో రచించారు. ఇంకా ఈయన విష్ణువు కథలన్నింటినీ వివరించే భాగవతాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాలని, అష్టాదశ పురాణాలను కూడా రచించారు. హిందువులకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత ఈయన కలంలో నుంచి జాలువారినదే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హిందూ పురాణాలని అనుసరించి ఇప్పటికీ ఈయన సప్తచిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారు. ఇలా మానవ సమాజానికి ఎంతో విలువైన ఆధ్యాత్మిక సంపదని అందించి ఆదిగురువైన వ్యాస మహర్షి గురించి ఒక చిన్న శ్లోకం. ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.